హాయ్ ఫ్రెండ్స్, హాయ్, వెల్కమ్ టు జేషా జేసి వ్లాగ్స్. అది ఇలా వీడియో వచ్చేసి చూస్తున్నారు కదా, మనోజ్ కార్తిక్. అయితే సో ఇలా వీడియో వచ్చేసి ఏంటిదంటే వీళ్ళిద్దరు లవ్ ఫెయిలియర్స్ అంటే అంత సీరియస్ ఏం కాదు. అయితే అలా జరిగిన లవ్ మ్యాటర్లో మనకు కొన్ని సీక్రెట్స్ చెప్తారట. నాకు చెప్తా అన్నాడు, నేను మీ అందరికి పరిచయం చేద్దాం అనుకుంటున్నా వీళ్ళిద్దరు లవ్ స్టోరీస్. సో ఇలా వీడియో వచ్చేసి కూడా అదే ఇటు లేదు లేదు అంటాడు, కానీ నాది మాత్రం నిజమే. లేదులే నాకండి కామెడీ ఉంటాయి, ఇందుకు లవ్ స్టోరీ ఉంది. ఇందు లవ్ స్టోరీ నాకంటే లేదులే. సో ఇక నువ్వే చెప్పాలి. అయితే ఇలా మీకు ఇలా లవ్ స్టోరీ పరిచయం చేద్దాం అనుకుంటున్నా. ఇక లేట్ చేయకుండా ఇలా లవ్ స్టోరీ ఇద్దాం. ఏం తెచ్చున్నారు తాగుతందుకు? థమ్స్అప్. థమ్స్అప్తారా? అంటే చల్లగా వర్షం పడుతుంది కాబా, అందుకే వేడి వేడి తింటే బాగుండు. అరే అట్లా చేస్తే రొటీన్, ఇలా చేస్తే వెరైటీ వెరైటీ చల్లగా థమ్స్అప్ చల్లగా ఓకే. మరి థమ్స్అప్ తాగకుండా మీ లవ్ స్టోరీ చెప్పారు, వీళ్ళు వింటారు. ఓకే రెడీగా, ఓకే సిట్టింగ్ స్టార్ట్ అయింది. పోయి మరి చూస్తాను మీ ఇక నేనే వెళ్ళినారా, నువ్వు తెచ్చిన నువ్వే వీడియో అనడే మంచి ఫోటో తీసుకోవచ్చు నీట్గా. నువ్వు తాగే జంపకులు అసలు కాగలే ఇక్కడ థమ్స్అప్ పోయింది కరబా. ఆడ పత్తిత్తు నేను పత్తిత్తు ఇడ పత్తిత్తు అందరు పత్తిత్తులు ఇడ పోయినారా ఉరుకుతాయరా బిడగలరా గ్యాస్ రాది బుడగల నువ్వు తాగుడు కదా మాకు పోయి ఫస్ట్ ఆఫ్ ఆల్ తాగుదాం అనుకున్నా కానీ కార్తీక ఎట్లా చూస్తాను ముందు అని తెచ్చింది పానే తాగండి ఫస్ట్. నేను తాగుతా పారిపోతు ఎందుకు బా మరి. థ్యాంక్ యూ. చూడు చూడు నీ వీడియో తీస్తున్నా తీసేయి అడగా. నాదే చిన్నదారా గ్లాస్. అరే ఇంకా చిన్న ఉన్నది బా, ఇంత పెద్దగా ఉన్నది బా. ఇంకో పని టీ గ్లాస్ తెత్తాయిపో. అంటే తాగుకుంటే ఎక్కువ సేపు వస్తే మీరు ఎక్కువ సేపు చెప్పచ్చు కదా స్టోరీస్ అని. సో ఆ ప్లానింగ్ తో తెచ్చిన మెల్ల మెల్లదా పోదులే చల్లని ఉంటుంది అది. రే బావా ఇంకా చెప్పు మరి ఇక స్టోరీ నీ లవ్ స్టోరీ. ఏం చెప్పాలి చెప్పాలి మరి. అరే అట కాదు కానీ ప్రేమ మీద నీ అభిప్రాయం ఏంటిరా? ప్రేమ అనమాట. ఎందుకు రా ప్రేమించుడు? మరి ఎందుకు లవ్ చేసావు ఫస్ట్? ఇప్పుడు తెలుసుకున్నారా ప్రేమ గురించి? ఏం తెలుసుకున్నారా? ఇంకెవరిని లవ్ చేయొద్దని. వా సూపర్ బాను, మే తిను తింటా పోసేసాలి. కానీ ఇక నీ లవ్ స్టోరీ చెప్పు బా. ఇక అసలు ఎట్లా స్టార్ట్ అయింది బా? సమ్మర్లో మనం పెళ్లి పోయినా చూసినావారా? 2019 2019 పిల్లని చూసిందా పెళ్ళి పోయినాం. పెళ్లి పోతే జాడ కానీ పక్క అన్నాడు, నేను కూడా పక్క ఇటు వేసుకున్నా. అంటే పక్కన కూర్చున్నప్పుడు నువ్వు లైన్ వేసినావు బా? అలా అడుగుసుకున్నాడు కుర్చీ, నీటి వేసుకున్నా. నేను ఎడు చూస్తానా అడు చూస్తాను? నేను ఎడు చూస్తాను. నువ్వు అడు చూద్దామలే కానీ ఒక పక్క పండి. అయితే ఒక అమ్మాయి మంచిగా మాట్లాడుతుందిరా, అరే వాయిస్ ఎక్కడ వాయిస్ ఎక్కడ అని చూసే వరకు ఒక అంత దూరం మాట్లాడుతుంది. అయ్యిందో నా శివుల్లో అయినా ఆడుతుంది ఆ వాయిస్. ఉండు చాలే ఇక, ఏదైనా సినిమాలో ఎఫెక్ట్ అనుకున్నా నీ ఒక్కడికి ఏం పడి నీకు విజువల్ సౌండ్ సిచ్యువేషన్లో నాకు ఒక్కడికి ఏం ఆడదురా. సరే కానీ చెప్పు స్టార్ట్ అయిపో మంచిగా చెప్పు. సరే కానీ అంత అంత చెప్పబో, మన 3 గంటల సినిమా అవుతుంది అంత అది. కానీ మరి డైరెక్ట్ వచ్చి నువ్వే మాట్లాడవా డైరెక్ట్? అదే ఆమె వచ్చి మాట్లాడింది నీతో. ఇప్పుడు రికార్డింగ్ ఉండేది చెప్పా. ఏం కాదు లేదు, ఫస్ట్ పోయి నేనే మాట్లాడినా. ఎవరు మాట్లాడిన? ఇగో 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 ఎట్లా ఉంటుంది నీకు ఏంటంటాడు దీంట్లో చెప్పినా చెప్పిన అరే కార్తిక్ నువ్వు నవ్వగర చెప్పు రా బా. ఏం చెప్పబోయ్ నవ్వుతాను. సారీ 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 చెప్పు ఇక చెప్పు ఇక సారీ చెప్పు. సరే సరే సారీ చెప్పు కంటిన్యూ. అనంతినాయ్ కాడ కదా నువ్వు మాట్లాడింది? అనంతినాయ్ ముందు
అనంతరం ఉండే కూరలు ఉన్నాయని అడిగింది. లేదురా చెప్పు మరి. అయితే ఆడ కూర్చున్నాడు కదా జాగ్రత్త గారు. అయితే అమ్మాయి ఎంత దూరం కూర్చుంటే హే అని పిలిచిండ్రా. హే అని పిలిస్తే చూసింది, నాకే చూసింది, దగ్గర చూసిరా నేను దగ్గర పోయి మాట్లాడినా. మాట్లాడినాక ఏం మాట్లాడినావు? హే అన్నాక మాట్లాడి దగ్గర పోయి మాట్లాడదాం అనుకున్నా. అనుకొని దగ్గర పోయినా. దగ్గరికి పోతే మీది ఏ ఊరు అని అడిగిన. అడిగితే మాది ఇదే ఊరు అని అన్నది. అయితే మళ్ళీ తర్వాత నన్ను ఏ ఊరు అని అడిగింది. మాది గురేవల నీ అన్న. అంటే అది ఎక్కడ అంటే అది ఉన్నకాని అని అన్న. అంటే అది కిందికి మీదికి చూసి పక్కకు పోయింది. గట్లా అంటే పోదాబా మరి. నాకే వరకు మరి ఆ సిచ్యువేషన్ మాట వెళ్ళింది మరి. ఎక్కడ కామెడీ వాళ్ళని ఎత్తడా? ఏంది కామెడీ లవ్ స్టోరీ అన్నట్టు. కామెడీతో స్టార్ట్ అయినాడు. షటర్లతో షటర్లతో మంచిగా స్టార్ట్ అయ్యాడు. షటర్ అంట ఉద్దేశంలో అదే అది. ఇప్పుడు కొంచెం ఫూజ్ కొడదాం అనుకున్నాడు. కారా మరి అక్కడ పోయి మాట్లాడతా అంటే పరిచయం చేసుకుంటే మాట్లాడతాను. ఓకే నీ పక్కనే బామ్మడు అన్నాడు వాళ్ళకి ఏం చెప్తాను వాడు. ఆడా నీకు తెలియదా అడిగిన కారణంగా చెప్తాడు. అరే బా నేను కూర్చుని కూకున్నా నాకు తెలియదు. నాటి పోయింది కూడా నాకు తెలియదు. నీ పనులు నువ్వు ఎత్తాను కరెంటు ఎత్తనే ఉన్నావు వాటి అక్క ఇలా పోనీ వాడి మన మాని మన పని అనుకున్నా కానీ చెప్పలేదు. అయితే నడిపించాం అయితే మొత్తానికి. అయితే మొత్తానికి అయితే కరెంటు వెలిగించాను. అరే ఇది మనకు అంత పెద్ద స్టోరీలు అవసరం లేదు. ఫస్ట్ ఎవరు ప్రపోజ్ చేశారు? అయితే పెళ్ళి అయిపోయాక మళ్ళీ రెండు మూడు సార్లకు ఆ ఊరుకు పోయినట. ఆ ఊరు పోతే ఫోన్ నెంబర్ తీసుకుని నాలుగు ఐదు ఫోన్లు కూడా నడిచినాయి. అప్పుడు ఆ మధ్యలో ఫోన్లు కూడా నడిచినాయి కరెక్ట్. కానీ ఫస్ట్ ఎవరు ప్రపోజ్ చేసింది చెప్పరాడు? నీదే ప్రపోజ్ చేసిండ్రా. అంటే అట్లా ఏంది ఇట్లా అంటే ఇద్దరు పక్క పక్క కూర్చొని మాట్లాడుకుంటా ఒక్కసారి ఐ లవ్ యూ అని ఉరికొచ్చడం ఏంది? ఏంటి అట్లా అంటావా? అంటే ఎవరో ఒక్కడ చూస్తాడే భయం అని అట్లా కాదులే. ఆగురు ఊక చూపులేనా కార్తీక్? ఆగురా ఏదో కావాలి ఉండని రారా చెబుతాను కాదు. మనది బా నువ్వు ప్రపోజ్ చేసినావుగా ఏమన్నది మరి పిల్ల ఏమంటుంది? ఐ లవ్ యూ అన్నది. డేట్ అన్నదా? ఆవులు కింద లోపలికి ఉరకలేరా? సరే లవ్ చేసి ప్రపోజ్ చేసిన అయిపోయింది. కానీ దానికోసం ఏమైనా చేసినావా? ఎందుకు చేయాలి? రోజు మెసేజ్ చేసేది నేను. కాదురా మెసేజ్లని కాదురా ఇంకేమన్నా సంథింగ్ సంథింగ్ అంటే ఏమనుకోండి అది జస్ట్ మామూలు అంతే. చేసిండరా? ఏం చేసినవరా? అన్నీ చెప్పొద్దురా. అందరు చెప్పొద్దురా. కొన్ని కొన్ని మాత్రమే చెప్పుకోవాలి. నువ్వే చెప్పాలి. అక్కడ కరెంట్ ఎత్తాడు పక్క పండు పోతాడు అటు వచ్చిందో లేదో చూస్తాడు. ఇప్పుడు నా గురించి ఎందుకు కానీ కాదు మరి అంత కూల్గా సాఫీగా జరిగిపోయేది లవ్ స్టోరీ సడన్గా ఎందుకు విడిగిపోయారు? హ్యాండ్ ఇచ్చిందా లెగ్గేరా? కారణం చెప్పేసి అదే మరి నాకు కాలుతుంది. హ్యాండ్ ఎందుకు లెగ్గింది నేను చెప్తానగా. కార్తీకో సైలెంట్ కొండు చెప్తాను నాకు. చెప్పండి చెప్పండి. ఓకే ఓకే బ్రేకప్ అయింది మొత్తానికి. అయితే మొత్తానికి అయితే బ్రేకప్ అవుతాం. అయిపోయింది మొత్తానికి అయిపోయింది. పెళ్ళి అయిపోయిందా? కాలేరా. అరే కార్తీక్ అరే జిడ్డు అయితే దాన్ని లవ్ చేసి నేను బుడుగ్గున మునిగిపోయినరా. అంతే అంటా ఘోరంగా మునిగిపోయినా. ఇప్పుడు కోలుకోలేగా? ఇప్పుడు కూడా కోలుకోలే. ఒకరు ఇప్పుడు కనబడితే ఏం చేస్తావు బా? లాయ్ బిట్ ఒక్కటి వీగుతా. ఒకటేనా బా? ఒకటే వీగుతా. ఇంకోటి ఎక్స్ట్రా వీగాలి. దుడ్డు సరసరా. అరే కార్తీక నువ్వు ఎందుకు వచ్చావు మరి? ఆడు మంచి లవ్ స్టోరీ చెప్తాడుగా. అరే నా లవ్ స్టోరీ అయితే చెప్పిండ్రా. అయితే నీ చెప్పరా జిడ్డు నాది కాదురా. అన్నీ ఒకటి రెండు అయితే చెప్పాకుంటే ఓకే అయిపోతుంది. అన్ని ఒకటి లవ్ స్టోరీ పెద్ద పెద్ద డైరీలు రాసిన కానీ మొదలు పెడితే అక్కడ డైరీ పెద్ద పెద్ద డైరీలు నిండిపోతాయి నిండిపోతాయి. అని నిన్ను ఒక్కటి లవ్ స్టోరీ కాదు కదా వాళ్ళు ఊరుకోతే పాపం అయినా అది. అరే ఏమైనా ఊరు పోతే కథం ఇక పాపం. అరే నీ మంచిగా యూనో కాదు నీ ముఖం ఒకసారి యూట్యూబ్లో చూసొకసారి కాదు ఫంక్షన్ కానీ ఒకట పెళ్ళిళ్ళకి కానీ ఒకట ఏదో సందేటుకో మూడు
అరే నన్ను నాగం చేతురు కాదురా, కార్తీక్ గణేష్ కు లవ్ స్టోరీ ఉంది కాదురా. నాకు నాకు ఎక్కలే ఎక్కలే భద్రాచలం నుండి వచ్చిన వీడికి జస్ట్ అలాటర్ అది ఇన్ఫాచ్యుయేషన్ క్రాకర్ అంటారు ఇన్ఫాచ్యుయేషన్ జస్ట్. అరే నీకు ఒక ట్విస్ట్ చెప్పాలరు. ఏం ట్విస్ట్ బాబు? అయితే ఒకసారి ఫోన్ చేసింట, ఫోన్ చేస్తే 2-3 నిమిషాలు మాట్లాడుకున్నాం, అయి కట్ అయిపోయింది ఒక్కసారి. అరే ఎందుకు కట్ అయిందో నాకు అర్థం కాక మళ్ళీ ఎంబడే చేసిన ఫోన్. ఫోన్ చేస్తే అల్లమ్మ ఎవరు ఎత్తినట్టున్నది, ఏమైనా కట్ చేసిన వాళ్ళు చేసిందంటే ఎవర్రా నువ్వు అన్నది రా. 2 రోజులు ఫోన్ కూడా చేయలేక నిజం చెప్పాగా ఇంత వస్తుంది తిట్లు తిట్టింది కదా నేను. ఏ గొర్రం తిట్టిందిరా అది నాకు తిట్టి కదా మరి ఫోన్ చేసి నిమిషం పెట్టేది అవసరం లేదు. మళ్ళీ చేసిరా కరువు కరువు అవసరం లేదు. సరే పోనీ మళ్ళీ చేద్దాం ఎవరైనా ఉంటారు అంతే కాదు. మనది చూసిన ఎంత డీసెంట్ చెప్తాను, నీకు ఆల్రెడీ నడిచిందా? అరే మరి అవన్నీ ఐడియాలు ఇస్తాను నీకు ఆయన లేకుండా ఉంటుంది. ఐడియా అంటే ఎవడో ఇయ్యరా మనకు పక్కన తీరదు తీరపడే ఉంటారంటు మరి అందరికి ఉండాలిరా. తంచబోతానండి మరి లేకపోతే. అరే కార్తీక్ అసలు నీ లవ్ స్టోరీ చెప్పరా? నాదే ఉన్నది అక్కడ కాలేజీలో భద్రాచలం చేసేటప్పుడు. చెప్పు ఒకసారి చిన్నగా. ఏం లేదు నేను చూసిన అది చూసింది, నేను చూసిన అది చూసింది, చూసింది నేను చూసిన అది చూసింది. అరే నీ చూసి చూసింది అదే నా ముచ్చరా ఏదో జరిగింది మరి. అరే చూసురు కాదురా, ధైర్యం చేసి దగ్గర పోయినావా మాట్లాడుతుందుకు? పోయినా. ఏమన్నది? నేను చూస్తాను కానీ ఒకరోజు ధైర్యం చేసి వాళ్ళ ఇంటికి పోయినా. ఏమైందిరా? ఇచ్చుకోకటే గేట చూసిరే కదా బౌ బౌ అన్నదిరా. అమ్మాయారా? కాదురా కుక్కరా. బా అమ్మాయి బౌ బౌ అంటా బాబా. ఏమో మరి అడు చెప్పిండు మరి నీ అమ్మాయి కాదా నేను అనుకున్నా మరి ఉరికొచ్చినావు కదరా తెలిసి. అమ్మాయి ఊరుకుంటా అటు ఉంటావా అక్కడ అంతా కనిపించుకుంటావా? ఊరికినా ఏడుదా ఊరికినా మరి ఇంకే ఇక్కడ అటు అట్లకి వచ్చేయండి ఇంకే ఉంటుంది. అరే నీకు ఇంకో విషయం చెప్పాలరా, అయితే ఒకసారి ఫోన్ చేసి అదే ఫోన్ చేసి అన్నది కదా బాగా నేను చూడబోతే అన్నారు. అయితే నేను అప్పటికప్పుడు బాంబర్ గారిని బంద్ చేసుకొని 6 గంటలకు పోయాను రా. 6 వరకు 9 అయిందిరా నైటా? నైటే నైటే నైట్ అయితే ఇంకా ఫోన్ రమ్మన్నది పోయినా, పోతే ఫోన్ చేస్తే లిఫ్ట్ చేస్తలేరా నైట్ అంతా నేనే ఉన్నా. దానికోసమే మరి నాకేం చెప్పలేబా మరి ఇప్పుడు చెప్తాను. ఇప్పుడు చెప్తాను కానీ అప్పుడు బాగా వెయిటింగ్ చేసిన రా. ఆ వాడ మీద చేసిన వాడ మీద ఉన్నా బా మస్తు ఏడు వచ్చింది. మరి ఏం కాదు మరి ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేసుకోలేం లేదు. ఆ రోజు మొత్తం నైట్ మొత్తం అన్న స్పెండ్ చేసిన ఘోరం బా. మరి మారంగానే ఫోన్ లిఫ్ట్ చేసింది కదా? చేయలేదు. మన పొద్దున పొద్దున ఎక్కడిది కాదురా. మళ్ళీ 3 రోజుల తర్వాత నీకు ఫోన్ చేసినావు కదా, మరి నువ్వు ఫోన్ లిఫ్ట్ చేసినావా? తీసినరా తీసినరా చెంగులే. అరే కాదురా నువ్వు ఫోన్ నిన్న చూడవద్దు అయితే అంది ఫోన్ చేసి రమ్మన్నది అడిగి పోయి అంత నైట్ తెల్ల నాకున్నవాడ మళ్ళీ 3 రోజుల తర్వాత చేస్తే అది చేస్తే నువ్వే అన్నావు. ఏంబడే హలో హలో అన్నావా? చెప్తురా చెప్తురా నీకెందుకు చెప్తాగా బాబు. ఎన్నిసార్లు అడిగినా చెప్పలేరా దాని బొంద గట్ట దాని అసలు ఎన్నిసార్లు అడిగినా చెప్పలే. ఇక మళ్ళీ ఆడ ఫోన్ ఏడా కట్ అవుతుందని ఇంకా డిస్టర్బ్ ఎందుకు అవుతుందని గట్ట కంటిన్యూ. నీ బాధ నీది నా బాధ నాది ట్రూ లవ్ రా అందుకే తొందరగా పోయింది అందుకే పోయింది. తప్పు నీ దాదా అన్న మరి ఇప్పుడు దాందే నాది కాదు దాందే అంటు అదే మోసం చేసింది అంటూ అదే మోసం చేసింది బా. సో సాడ్ బా సాడ్ డల్ డల్ ఫేస్ పెట్టి ఒకసారి సరే కానీ తమస్ అవుతా ఉడగొట్టిల్ కానీ సరే కానీ ఆ రోజు కుక్కకి అన్నావు కదా ఆడింటికి పోతే మరి మళ్ళీ కలిసినావా? మళ్ళీ చూపు చూసినావా? అదేందో కానీ కుక్కలకి ఉండేది ఆ రోజు నుంచి వెళ్ళి ఎక్కడికి అమ్మాయిని వెళ్ళి అమ్మాయితో మాట్లాడలేదు. కథం భద్రం కాలేజ్ అయిపోయింది ఇటు వచ్చినావు మన పని మన అనుకుని కాలేజ్ అయిపోయినా ఇటు వచ్చినా ఇటు వచ్చినా అద్దు మన అద్దం అనుకున్నా అవన్నీ మనకు అవసరం లేదు మన పడగరా అనుకుని చెప్పేం తక్కువ మంచిగా ఉన్నావు మంచిగా ఉంటాయిపోయినా ఏముండాలి మరి
ఏముండాలి ఏమి ఉండాలంటే ఏమి చెప్తాం ఇంక మీ ఇద్దరు ఏముండాలి కెమెరా ఇంకా టెస్టులు జరిగినాయా బాగా నీ లవ్లో లవ్లో ఉన్నాయి వచ్చాడు ఉన్నాయి చాలా ఉన్నాయి ఇంకొకటి చెప్పు చిన్నగా ఇంకో తమస బాటిల్ చెప్పు కార్తిక్ ఇంకా నీకేం చిన్న ఏం లేదు రా చిన్న ఏం లేవు అంతే అంట దోస్తులతోనే పోయినావా సినిమా పోయినావా కాలేజీకి వచ్చినావా హాస్టల్కి పోయినావా ఇంకేంతే తిన్నావా మళ్ళీ తెల్లారి కాలేజీ పోయినావా వచ్చినావా తిన్నావా తెల్లారిందా పడుకున్నావా ఇంకేంతే మళ్ళీ ఫోర్ ఇంజ్ చూసినావా ఇక పూర్లు ఏడు అడుగుతాడు ఊర్లు ఎక్కడ పూర్లు ఏంటా సుసురు నువ్వు సుసురు సుసురు నువ్వు సుసురు సుసురు కాదు అరే కాదు కానీ లవ్ మీద నీ ఉపయోగం ఏంటిరా అబ్బా రవాణా పోంగ లవడల్లా నిన్ను నువ్వే పుడుకోవడం మీద వచ్చేసి మరి నేను కూడా మునుగా నల్లనే అంతేనా అంతే మరి సరే కానీ నువ్వు చెప్పరా మామూలు ఇద్దరు షోలు తెప్పించినావు మరి నువ్వు నీ నువ్వు చెప్పావు అభిప్రాయం ఏంటిది అభిప్రాయం ఒపీనియన్ మా తెలుగు మంచిగా అంటే అభిప్రాయం అంటే నా లవ్ స్టోరీ చెప్పాలంటే నేను చెప్తాను నేను చెప్తాను ఏం చెప్తావు బాబు శ్మశానంలో ఎన్ని ఉంటాయి రా ఎన్ని సమాధానం ఉంటాయి ఆ లవ్ స్టోరీలు అన్ని ఉంటాయి అండ్ నా లవ్ స్టోరీ శ్మశానంలోకి పాటి అంటే లైన్లు ఉంటాయిగా పెట్టి అన్ని స్టెప్పులు ఉంటాయి అన్నమాట అల్లే స్టార్ట్ అనేది శ్మశానం లవ్ స్టోరీ అది వీడి పోతే గానే స్టార్ట్ అవుతుంది అరే అక్కడ పోరు చూస్తారా ఎంబడే పులిగారు కలుపుతూనే ఉంటాడు ఎట్లా కలుపుతాడు ఇట్ట కలుపుతూ ఉంటాడు నిమ్మకాయలు వేసి మంచిగా కలుపుతూ ఉంటాడు ఇక కలిపినాక ఏం చేస్తారు అయినా అందులో ఆడ ఎక్స్పర్ట్ కదా మొత్తం ఎక్స్పర్ట్ మీ అంత కాదు బావా అందుకే ఇట్లా బుడుగ్గొని మునిగినావు అరే నేను మునగలేదా నువ్వు ఎడ మునిగినావు కార్తీక్ అని తంతారా నువ్వు కదా ఒకటే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు సరే లాస్ట్కి ఐదు ఏడు చూసారా పాప నన్ను అనడు తప్పురా బా ఇద్దరు ఊరుకు ఇద్దరు ముగ్గురు ఉంటారా దానికైతే ఫ్యాన్స్ బా ఫ్యాన్స్ కానీ మెల్లిగా మాట్లాడు లైన్ చేసుడు ఫ్యాన్ అయినాకే కూలర్ ఆఖరికనగా ఫ్రిడ్జ్ అవుతుంది ఫ్రిడ్జ్ ఓకే ఫ్రెండ్స్ విన్నారుగా మనోజ్ బాబు గాంధీ కార్తిక్ గాంధీ స్టోరీ ఇది కలిపితం కాదు ఆయన లైఫ్లో జరిగింది లవ్ స్టోరీలలో బట్ ఇడున్నందుకు కొంచెం ఫన్నీగా ఆడు స్టోరీ చెప్పిండు మనోజ్ బాబు ఎవరి లైఫ్లో అయినా కూడా లవ్ స్టోరీ ఖచ్చితంగా ఉంటుంది బట్ ఏంటంటే స్టోరీ కొంచెం కొత్తగా మీతో పరిచయం చేసుకుందామని అలా ఫన్నీగా ఈ వీడియో తీసాం ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చట్లయితే ఆగ్రహం ఒకటి 2 లీటర్ థమ్స్ అప్ తెచ్చి నాకు లవ్ స్టోరీ మొత్తం చెప్పించినావు నేను మొత్తం చెప్పినావు బా మొత్తం చెప్పి చెప్పలేదారా చెప్పిండు ఎందుకు చెప్పలేదు చూసారుగా ఫ్రెండ్స్ మొత్తం చెప్పిండు షార్ట్ కట్ల కింద చెప్పిండు మొత్తం చెప్పిన సరే సరే నన్ను అంటాను దొరుకుతుంది దొరుకుతుంది సరే సరే ఏడు దొరుకుతుంది ఏడు వినేటప్పుడు పోతానా సరే సరే చూసుకుంటాను సరే సబ్స్క్రైబ్ చేద్దాం సరే కానీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేస్తా చేసి బ్లాగ్స్ బాయ్ కార్తిక్ బాయ్ మళ్ళీ కలుతా మరి పొట్టాడా నేను పొడిగోయినట్టు నేను పొడిగోలేరా ఎందుకు పొడిగా ఏడు గిట్లున్నా ఏడు గిట్లు అరే ఇద్దరు సేవ్ ఉందా ఇద్దరు ఇద్దరు పక్క పక్కన కదా పొట్టాడు రైటే బాబు మరీ పొట్టుకున్నాడు పొట్టాడు ఓకే అరే నేను ఎక్కున్నారా నీ ఎప్పుడు కొట్టుకుండే నేను తిట్టుకుంటే నేను దారుణంగా ఉండాలిరా బాయ్ బాయ్.